గారు ఇంకా మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతారు అన్న సమయంలో నేను ఈ చిన్న సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సడన్గా హీరోయిన్గా అవ్వడం జ్యోతి అనే పిక్చర్. సో అప్పుడులో ఏంటంటే ఒక న్యాచురల్గా అన్నది ఆ రోజుల ట్రెండ్ వేరే. ఇప్పుడు వాణిశ్రీ గారైనా కూడా చాలా అందంగా ఆవడం చీర కట్టుకుంటే అంత అందమైన హీరోయిన్స్ ఎవరూ లేరు. ఇప్పటికీ మన అంతా ఉన్నా కూడా స్టిల్ ఐ ఫీల్ వాణిశ్రీ గారు చీర కట్టుకుంటే అంత అందంగా, అంటే ఆ వెస్ట్రన్ క్లో ఇది కూడా అవుట్ఫిట్స్ కూడా ఆవిడకి అవసరం లేదేమో, అంత సెక్సీగా సెన్సియస్గా ఉండేవారు ఆవిడ. అలాంటి సమయంలో ఇలా ఒక న్యాచురల్గా ఒక క్యారెక్టర్ చేయడం, దానికి కూడా నాకు ఇన్స్పిరేషన్ ఎవరంటే తక్కువ మేకప్ దాని తర్వాత ఇంకేమైన తర్వాత మీరందరు రావడం, యూ అండ్ మై సీనియర్. యాక్చువల్లీ అలా చూస్తే శ్రీదేవి మనకంటే సీనియర్, చిన్నప్పటి నుంచి చేస్తుంది కాబట్టి.